ఆంధ్రప్రదేశ్లోని కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇక్కడ పుట్టి పెరిగిన కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పుడు దేశమంతా విస్తరించుకుంటున్నాయి. నారాయణ, చైతన్య, భాష్యం ఇట్లాగా విస్తరించుకోవడం గొప్పే కదా. మన దగ్గర పుట్టి అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు ఆంధ్ర కంటే పక్క రాష్ట్రాల మీదన, ఎస్పెషల్లీ కర్ణాటక మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ కావాలి. ఎందుకంటే 100కి 80 నిబంధనలు సచ్చినా పాటించరు వాళ్ళు. ఓ విద్యా సంస్థకి అనుమతులు ఉంటాయి, ఎంత స్థలం కావాలి, ఎంత ఇది కావాలన్నారు. మీరు చూడండి, ఏ కార్పొరేట్ కాలేజీకైనా అంత స్థలం ఉందా? ఆడుకోవడానికి ఉండాలి, పీడీ ఉండాలి, ఇట్లాంటివి ఎప్పుడన్నా జరిగినాయి? ఏ కార్పొరేట్ కాలేజీలోనన్నా, ఏ కార్పొరేట్ స్కూల్లోనన్నా క్రీడలు ఇవి సస్తయ్యా? ఉండవు. కాబట్టి అక్కడ ప్రభుత్వాలు తమ జోలికి రాకూడదు. అవసరమైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఏమన్నా వాళ్ళ పిల్లల్ని చేర్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గనక గెలవకపోతే ఈ కార్పొరేట్ స్కూళ్ళ వాళ్ళు చాలామంది కర్ణాటకలో బ్రాంచీలు ఏర్పాటు, కర్ణాటకలో వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు 24కి. ఎందుకంటే 24 అక్కడ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారట, కనీసం 10-15 బ్రాంచీలు అక్కడ పెట్టుకోవడానికి కర్ణాటకలో. ఎందుకయ్యా అంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, బాబు గారి ఫ్రెండ్లీ గవర్నమెంటే అక్కడ. ఎందుకంటే బాబు గారికి కాంగ్రెస్కి మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. రెండోది, అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు పడేస్తే చాలు, వాళ్ళు ప్రశాంతంగా. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు ఎదిగినాయిగానే ఏమైనా నష్టం వచ్చిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి పెట్టి ఇంకా ప్రయోజనం చేకూర్చారు కానీ నష్టం ఏం చేకూర్చలేదు కదా. అది ఒకటే ఫెచ్చింగ్. ఇంకొకటి వచ్చేటప్పటికి ఆంధ్రాలో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వీళ్ళని ఏమైనా వేధిస్తున్నారు అంటే ఖచ్చితంగా, అంటే వాళ్ళ దృష్టిలో వేధింపు, ప్రభుత్వం దృష్టిలో ప్రయోజనం. ఈ మధ్యనే ఓ చట్టం వచ్చింది కదా, అంటే హైకోర్టు కూడా ఎందుకు అమలు చేయరో చూస్తామంది కదా. నేను ఆ రోజునే చెప్పా, ఇది అదేదో జ్యోతోళ్ళు ఈనాడోడు ఏదో రాసుకొచ్చారు. ఇంకేముంది, జగన్కి మొట్టికాయ వేసింది హైకోర్టు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% పేదలకి రిజర్వేషన్ అన్నటువంటిది, అది చేయకపోతే తాటదేస్తానంది అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. అరే పిచ్చోళ్ళలారా, వాళ్ళందరూ మీ స్పాన్సర్లే, ఈ పత్రికలకే డబ్బులు కుప్పలు కుప్పలుగా పోసేది, మన కులపోళ్ళే లేదా మనకి వెనకాల ఉన్నటువంటి వాళ్ళే, మన తెలుగుదేశం అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళే. వీళ్ళు ఇక్కడ 25% అంటే వాడికి 25% ఆదాయం పోయినట్టే. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, ఆ 25% ఇదివరకేంటి వీళ్ళని అట్లా మీరే 25% పేదలకు ఇవ్వండి అన్నారనుకోండి, వాళ్ళ దగ్గర చదువుతున్నటువంటి వాళ్ళల్లో 25% స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చేసి వీళ్ళే మేము 25% మందికి ఫ్రీగా చెప్తున్నామని రాసి ఇచ్చేస్తారు. గవర్నమెంట్ కూడా ఏదో చంద్రబాబు గారు గవర్నమెంట్ అయితే ఓకేనే, ఇక్కడ జగన్ అట్ట కాకుండా దాన్ని సద్వినియోగం చేసే పని చేశాడు. ఎంఆర్ఓలకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, ఎంఆర్ఓలు డిసైడ్ చేస్తున్నారు, ఇదిగో ఈ 25 మంది, అంటే మీకు 100 సీట్లు ఉన్నాయా, ఈ 25 మంది పేదలు మీ స్కూల్లో చేర్చుకోవాల్సిందే, కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ కాలేజీలో చేర్పిస్తున్నారు. ఈ 25% అడ్మిషన్ మస్ట్గా చేశారు, ప్రభుత్వమే మానిటర్ చేస్తుంది. అంటే ఒక ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అనుకుందాం, ఒక్కొక్క స్టూడెంట్ మీద 100,000 రూపాయలు వసూలు చేస్తుంది ఒక కార్పొరేట్ సంస్థ. 25 లక్షల రూపాయలు పోయినట్టే కదా అడిగి ఒక్కొక్క క్లాస్కి. ఎన్ని క్లాసులు ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, 25 లక్షలు. అంటే ఒక 10 సెక్షన్లు ఉన్నాయి అనుకుంటే 10-25 లక్షలు పోయినట్టే కదా అడిగి. కాబట్టి ఇది రగిలిపోతుంది వాళ్ళకి. వాళ్ళు అందుకని ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలనుకుంటున్నారు. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ ఇదివరకు గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు కదా పిల్లలందరూ, అది కూలీ అయినా రిక్షావాడైనా సరే తన కష్టార్జితం అంతా తెచ్చిపోసి కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపిస్తే తమ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని ఆలోచించేవారు. డబ్బులు ఖర్చు పెట్టారు, అక్కడ అప్పులు చేసి మరి మధ్యతరగతి చేర్పించారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు మెరుగుపడేటప్పటికీ ఇటు వచ్చేవాళ్ళ సంఖ్య తగ్గింది కొంత, 10-20% ప్లస్ ఇంకో 25% ఫ్రీ సీట్లు అవుతుంది. ఇది విద్యా సంస్థలకి భారమై కూర్చుంది. అందుకని ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు అన్నటువంటిది అందులోని కొంతమంది మిత్రులు చెప్తున్న లెక్కలు.